రెసిపీ మేడం లోకల్ క్రేజ్ ఎలా ఉంది సూపర్ ఉందన్న అసలు పవన్ కళ్యాణ్ దేవుడు దేవుడి కోసం ఎట్లైనా వచ్చేస్తాం అసలు మూవీస్ పరంగా కాకపోయినా పవన్ కళ్యాణ్ దేవుడు అన్న దేవుడి కోసం అందరూ ప్యాకేజీ ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాకు ఎవరేం పైసలు ఇవ్వలే పవన్ కళ్యాణ్ సినిమాకి రానికి మేము మా పైసలు పెట్టుకొని వచ్చినాం అట్లనే ఏపీలో కూడా ప్రతి మీటింగ్ కి మా ఫ్యాన్స్ మేము డివోటీస్ మేము పైసలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం ఆ పేటిఎం బ్యాచులర్ లాగా ట్విట్టర్ లో ట్వీట్లు వేసుకొని ఉండట్లేదు మేము మా పవన్ కళ్యాణ్ కోసం మేము వచ్చినాం జై జై సీఎం సీఎం అవుతాడంటారా అన్న సీఎం అయినా ఒక్కడే మేము హెల్ప్ చేస్తాం అన్న సపోర్ట్ చేస్తాం ప్లస్ పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ప్రజలకి సాయం చేసిన లేదు సీఎం అయినా చేస్తాడు సీఎం అవ్వకపోయినా చేస్తాడు సీఎం అదే స్టార్ అంతే మేడం మొన్న వారాహి ప్రచారంలో నేను చిన్న హీరో నాగంట పెద్ద హీరోలు ఉన్నాడు అన్నారు కదా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మేడం దేవుణ్ణి ఎంతమంది చాలా అంటారు అన్న ఎవరిని వదలరు దేవుణ్ణి కూడా వదులుతలేరు అంతే ఇంకేం చెప్పలేము వాళ్ళ కోసం మా పవన్ కళ్యాణ్ మాకు దేవుడు అంతే బ్రో మూవీ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అసలు వేరే లెవెల్ సాయిధరం తేజ్ గారు కానీ అందరు సెట్ చేసిర్రు యాక్టింగ్ చూస్తుంటే చాలా బాగుంది పాటలు వేరే లెవెల్ ఇచ్చి ఆడేసిర్రు మ్యూజిక్ డైరెక్టర్ గారు కాంబినేషన్ ఇద్దరు మెగా హీరోస్ అవ్వడం వల్ల ఇక ఆబ్వియస్లీ సౌత్ ఇండియా మూవీస్ రికార్డ్ బ్రేక్ చేయొచ్చు అది యాక్టింగ్ అన్న అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేసిర్రు అసలు డైలాగ్స్ ఎలా అనిపించాయి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి అన్న అలానే అనుకోండి మా డాడీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ థియేటర్లు తగలబడిపోతాయి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు సాయి ధర్మదేశ్ మళ్ళీ పుట్టాడ్రా భైరవా అని చెప్పి తన బాబాయ్ ఎలా అయితే సేవ్ చేశాడో ఫస్ట్ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు సినిమాతో పూనకాలు తెప్పించాడు ఇది మామూలు సినిమా కాదండి ఇది జనసేన కార్యకర్తలు అయితే మాత్రం పండగ ఇది పవన్ కళ్యాణ్ లుక్ ఎలా అనిపించింది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ వస్తున్నప్పుడు అయితే మాత్రం నాకు తెలిసి డబల్ సీట్లు ఆర్డర్ చేసుకోవాలి డబల్ స్క్రీన్ ఒకటి ఆర్డర్ చేసుకుని పెట్టుకోవాలి మొన్న వచ్చిన తొలి ప్రేమ సినిమాకి తగలబెట్టేశారు దయచేసి ఫ్యాన్స్ అలా చేయకుండా చాలా బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు మీరున్న ప్రేమలో చూపించండి కానీ పేపర్లో ఇసరండి కానీ ఇలా చేయొద్దు ఇంకా విషయానికి వస్తే మాత్రం సినిమా డైరెక్షన్ చేశాడు సముద్ర కెరటాలు ఎలా అలలు వస్తాయో అలా ఉంటది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి రాజకీయానికి సంబంధం లేకుండా ఉంటది అది పవన్ కళ్యాణ్ గారు సత్తా పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయంట కదా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ లేకపోయినా పొలిటికల్ గా తయారవుతాయి డైలాగులు ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతారు ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటది పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి ప్రజల కోసం ఎలాంటి సినిమాలు తీయాలో పవన్ కళ్యాణ్ సేవ్ చేసే సీన్ ఎలా అనిపించింది మరి మీకు ఇంకా నేను ఎక్కువ రివీల్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమాని కాదు నేను సినిమాకి వచ్చి చూడాలి ఒక సీన్ ఉంటుంది అమ్మాయి చేసే సేవ్ చేసే సీన్ ఉంటుంది అదైతే ఇంకా మీరు అసలు ఉండరు అసలు ఎమోషన్స్ రెడీ చిన్న సినిమాలు పెట్టుకుంటా ఈ మొత్తం టీవీ షోలు కూడా పనిచేయకుండా వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా అందరికీ న్యాయం చేయాలని అనుకుంటారు దయచేసి ఒక వారం రెండు వారాలు అయితే థియేటర్లు ఖాళీ ఉండవు బ్రో 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 బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ అన్న ఇండస్ట్రీ రికార్డులు కాదు వాడల రికార్డులు బ్రేక్ ఇది పాన్ ఇండియా మూవీ స్టార్లు వాళ్ళు వీళ్ళు అందరూ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరల్డ్ స్టార్ అవుతాడు ఇక్కడ నుంచి ప్రజల కోసం మీరు పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించి ప్రజలకు ఇవ్వాలి కాబట్టి మీరు సినిమాలు చేయట్లే మీ ఫ్యాన్స్ కోసం మీరు సినిమాలు చేస్తున్నారు ఈ సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి రక్తాలు ఇంకా సినిమా రక్తపాతాలు ఈ సినిమా జగన్ గారు మీ పని అయిపోయింది ఇంటికి వెళ్తామే దర్శనం కాదన్నా మొత్తానికి ఇక జీవితం ధన్యమైపోయింది దర్శనంతో జై పోస్టర్ దేవుడు దేవుడు అంతే ఇక చెప్పలేను ఇక దేవుడు అసలు ఆయన సినిమా గురించి మాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు జస్ట్ ఆయన స్క్రీన్ మీద కనిపించాలని అందరు హీరోలు అంతా చెప్తుండే నా హీరో నంబర్ వన్ నా హీరో నంబర్ వన్ అని ఒక్కడే నంబర్ వన్ పవన్ సార్ నంబర్ వన్ కాంబినేషన్ అంటే ఇలా ఉండాలి సినిమా మాత్రం కేక ఇంకేవి నెక్స్ట్ సీఎం వచ్చేస్తున్నారు కాసుకోండి జగన్ గారు మీ పని అయిపోయింది ఇంటికి వెళ్తామే దేవుడు దిగండు రికార్డ్స్ బద్దలు పగిలిపోతాయి 28 కి ఎలా ఉన్నాడు చాలా గెటప్ చేశాడు దేవుడు దేవుడు అంతే ఇక చెప్పలేను ఇక దేవుడు
పండుగ వచ్చేసింది పండుగ వచ్చినట్టే ఇక ఈ రోజు నుంచి సాయి ధర్మ తేజ్ మెయిన్ అల్లుడితో కాంబినేషన్ మామ అల్లుడు సూపర్ బాండింగ్ బాండింగ్ సూపర్ అది ఇక మధ్యలో జల్సా బిగ్ గేమ్ వచ్చింది ఇక రికార్డ్స్ బద్దలే ఇక 28 తర్వాత రికార్డులు బ్రేక్ అంటారా పక్కా చాలా 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 ఉంటది వాళ్ళు రియల్ టైమ్ లో ఎలా ఉంటారో మూవీలో క్లియర్ గా కనిపిస్తుంది ఏంటి అసలు ఆయన ఇప్పుడేస్తే మేము వాటి కోసమే కదా వెయిట్ చేస్తాం ఆయన రెట్రో దానికోసమే అంత వెయిట్ చేస్తాం అసలు ఆయన సినిమా గురించి మాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు జస్ట్ ఆయన స్క్రీన్ మీద కనిపించాలంటే ఆయన ఉంటే చాలు మాకు వాళ్ళ రిలేషన్ పూర్తి కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎంత ప్రాపర్గా ఉండాలి అంత ప్రాపర్గా స్క్రీన్ మొత్తం పేపర్తో నిండిపోయిందంట నిజమేనా మేడం పేపర్స్ ఏంటి ఇంకా అన్నిటితో నిండిపోద్ది స్క్రీన్ అంతా ఆయన కనిపిస్తే చాలు కదా ఎందుకంటే బ్రహ్మానందం గారి కోసం మేము కూడా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన ఏజ్ అయిపోయింది కదా ఖచ్చితంగా ఈ సినిమాగా ఆయన ఇంకొక ప్లస్ పాయింట్ అవుతాడు అందులో జల్సా సాంగ్ లో మనకి పవన్ అన్న లెగ్ స్టిల్ ఉంటది అన్న ఆ స్టిల్ కి అయితే కేక్ ఇంకా అంతే పవన్ కళ్యాణ్ సినిమాకి డాన్స్ ఎట్లా ఉంటది అనేది ఈ సినిమాలో మళ్ళీ చూడండి ఎక్కువ మాట్లాడదు దర్శనం కాదన్న మొత్తానికి ఇక జీవితం ధన్యం అయిపోయింది దర్శనంతో జై పోస్టర్ దిమ్మ తిరిగిపోయింది బ్లాక్ బాస్టర్ రేపు కడుపు నిండా అన్నం తిన్నట్టుందన్న ఫుల్ ఫుల్ బిర్యానీ ఉన్నట్టుందన్న దాన్ని మళ్ళీ చాలా గెటప్ చేసినట్టు సాయి తరం తేజ్ అయితే న్యూ లుక్ లో చాలా బాగున్నాడు అన్న పాపం అంటే మామూలులో కాంబినేషన్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం చూడాలి చూడాలని కానీ ఇది వచ్చింది వీళ్ళు ఇంకా అందరు అల్లులతో తీస్తారన్న పవన్ కళ్యాణ్ అయితే ధీమా ఉంది ఒకసారి మళ్ళీ రామ్ చరణ్ తో కూడా ఉన్న పెద్ద అది పెద్ద ఫ్యాన్ అన్న నాకైతే పెద్ద అది ఉంది ఇది మాత్రం ట్రైలర్ ఎలా ఉంది లుక్స్ చాలా గెటప్ చేసి అన్న చాలా బాగుంది అన్న పవన్ కళ్యాణ్ కళ్ళు ఎంట్రీ స్టైల్ అన్న క్రేజీ క్రేజీ బాబ్ పవన్ కళ్యాణ్ తో పన్నట్టుందన్న అంతే అందరికి పండుగ తెచ్చాడు ఫుల్ పండుగ 28 రంగరంగ వైభవంగా రథం మీద ఇస్తారు ఇక అతనికి రాస్తుందండి 100% ఖచ్చితంగా ఖచ్చితంగా రాసుకుంటాడు రికార్డ్ సైన్ కొట్టుడు అంటే అందరు హీరోలు అందరూ చెప్తుండే నా హీరో నంబర్ వన్ నా హీరో నంబర్ వన్ అని ఒక్కడే నంబర్ వన్ పవన్ స్టార్ నంబర్ వన్ అంటే ఈ మధ్య పవర్ స్టార్ అనే చాలా చిన్న హీరో అని అన్నారు కదా చాలా మంది లేదండి పొలిటికల్ వెళ్ళిపోగానే చిన్న హీరో అయిపోతాడు అండి అలా కాదు కదా పొలిటికల్ వెళ్ళిపో చిన్న హీరో కాదండి ఆయన నంబర్ వన్ హీరో ఎప్పటికీ నంబర్ వన్ హీరో అండి రచ్చరచ్చన అవుతుందండి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి సూపర్ డూపర్ హిట్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు 99 న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి